మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తాబీల గోత్రాన మీ నాన్నగారు పేరు हेलो एवरीवन वेलकम टू अवर चैनल अंदर बहुनाराजु संक्रांति पंडग संक्रांति मूड पंडगल उठाई कदा भोगी चला हैपी कंप्लीट रेंडो पंडग असल पंडग संक्रांति पंडग दीने पंडग पंडग चली पंडग अटर यह रोजुदल की पत्रल वेस्तर इंका मूल की तस्कूर तरवा पेदल पेर्ल पंदलगारी पत्रल वेस्टर वाली की कलगूरा वंतर इंका एवर आनवाइती प्रकार वालू उठर अच्छे मैं एलाकने अंदर षेर चस्ता ओके अलागे రైతులు ఎడ్లకి ఇంకా గోమహాలక్ష్మికి ఆకి కూడా పూజలవి చేస్తూ ఉంటారు ఇంకా చిన్న పిల్లలు కైట్స్ గాల్పటలాగా ఎగరేస్తూ ఉంటారు ఇంకా ఆడవాళ్ళు అయితే వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటారు నేను చెప్పాను కదా మా వాకిల్లో ఇంకా చాయిస్ లేదు అవే ఇంకా మార్చి మార్చి వేస్తూ ఉంటున్నాం వీలైతే అవన్నీ చూపిస్తాను మీకు ఓకేనా ఈ రోజు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది షేర్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా సంక్రాంతి రోజు ఇలా రంగురంగుల ముగ్గులు వేసి చాలా మంది గొబ్బెమ్మలు కూడా పెడతారండి ఇంకా ఇలా పాలు పొంగుతున్న కుండను ఇంకా చెరుకు గళ్ళను కూడా వేస్తారు చాలా మంచిది అంటారు ఇలా పాలు పొంగుతున్నట్టు వేస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి హరిదాస్ గారికి పంచ టవల్ ఇంకా స్వయంపాకం అండి హరిదాస్ గారికి కాళ్ళది కడిగి బావ నేను ఇచ్చేసమాట స్వయంపాకం అదేను చూడండి ఇక్కడ కూరగాయలు వచ్చేసి పెద్దలకి పత్రలు ఇవ్వడానికి మొత్తం అన్ని కూరగాయలు వేసామండి ఇవి మీకు చూపిస్తున్నాను గుమ్మడికాయ కంద వంకాయలు టమాటాలు ఇంకా చిలకడ దుంప ఇంకా చింతకాయలు అన్నీను మనం ఏమైతే తింటామో అన్ని కూరగాయలు వేయాలి ఇక్కడ పొత్తర్లనంటే మా ఫ్యామిలీలో అయితే మాత్రం ఇలా ఆకులో ఒక తవ్వ బియ్యం అర కిలో బియ్యం వేసి పైన ఇంకా గుప్పుడు బియ్యం వేస్తారన్నమాట ఇవి పొత్తర్లు అనేది ఐదుగురికి ఇస్తారండి ఎవరికో తర్వాత చెప్తాను ఇంకా పైన తాంబూలం కూడా పెడతారు తమలపాకులు అరటిపళ్ళు ఇంకా కాయిన్స్ ఇంకా ఈ కూరగాయలన్నీ మనం సంవత్సరం పాటు ఏమేమి తింటామో అవన్నీ పెడతారు పితృదేవతల ఆశీర్వాదం ఉండాలండి పితృదేవతలు అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ పైనుంచి చూస్తూ ఉంటారంట చనిపోయిన వాళ్ళ దృష్టిలో ఒక సంవత్సరం వచ్చి 365 రోజులు ఒక రోజుతో సమానం అంటండి వాళ్ళు చూస్తారంట ఈ 365 రోజులు చూసి ఈ రోజు వాళ్ళ పేరు చెప్పి ఎవరైతే అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు కదండి ఈ టైంలో ఆ పితృదేవతల పేర్లు చెప్పి మనం దానాలు ఇస్తే కనుక వాళ్ళకి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి అంటారు తద్వారా మనం కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటాము అని అంటూ ఉంటారు ఇంకా అవే ఫాలో అవుతూ ఉంటాము ఇక్కడైతే మా అత్తయ్య గారు అయితే ఐదుగురికి ఇస్తారండి అది ఎవరికనేది తర్వాత చెప్తాను ఇక్కడ ఇంకా కూరగాయలు అవన్నీ సర్దుతున్నామన్నమాట ఈ కంద గుమ్మడికాయ ఇవన్నీ ఎందుకు అంటే బ్రాహ్మలు
తింటారు కదా బ్రాహ్మణులకు ఇస్తాం కదా వాళ్ళకి నచ్చినవి పెడితే వాళ్ళు భోజనం చేసి అన్నదాత సుఖీభవ అని అంటే గనక తద్వారా పితృదేవతలకు సద్గతులు వస్తాయి ఇంకా మనకి కూడా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు ఇక్కడ ఇంకా అన్ని ఫోటోలు పెద్దల ఫోటోలు ఉంటాయి కదా అవి పెట్టి పూలమాలతో అలంకరించి ఇంకా అక్కడ దీపారాధన చేస్తున్నాము మా ఫ్యామిలీలో అయితే ఇలా చేస్తామండి మీ ఫ్యామిలీలో ఎలా చేస్తారనేది షేర్ చేయండి ఇక్కడ బెల్లం ముక్క కూడా పెడుతున్నాం దీపారాధన చేసినప్పుడు పక్కన చిన్న బెల్లం ముక్క పెట్టాలి అంటారు కదా అదే చేస్తున్నాము ఎంతే పొద్దని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అది కొంచెం ఇగ్నోర్ చేయండి తరువాత పితృదేవతల పేరు చెప్పి పంతులు గారికి పత్రలు ఇచ్చే పూజా విధానం కూడా షేర్ చేశాను చూడండి తాబీల గోత్రాన మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు దాసానం వసురూపం ఇదమామం సౌపస్కరం సవ్యంజనం శతిలాభిధాన ఉదకుంభం సదక్షణాకం తాంబూలం తీసుకో సదక్షణాకం తుభ్యమహం సంప్రత దేన మమ ఇక్కడ ప్రపితామహం తాబీల గోత్రాన ఈ తండ్రి గారు ఆదినారాయణ దాసానాం రుద్రరూపం ఇదమామం సౌపస్కరం సవ్యంజనం శతిలాభిధాన ఉదకుంభం వరలక్ష్మి కాబీలు గోత్రాన వరలక్ష్మమ్మదాయి వరలక్ష్మమ్మ మిథున్ రాజేష్ నాయుడు పండకి రారా హలో అండి పత్తర్లు ఇచ్చేసాము ఇంకా పెద్దల్ని పొగిడిస్తారంటారు జంగం వాళ్ళు పొగిడించాం పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడైతే మేము కలగూర పెడతామన్నమాట పెద్దలకి కలగూర మన ఛానల్లో చూపించలేదు అందుకని కలగూర కూడా షేర్ చేస్తాను చూడండి అన్ని కూరగాయలను కలిపి చేసే కూరని కలగూర అంటారు దీనిలో గుమ్మడికాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా చిక్కుడుకాయలు ఇవేమో చింతకాయలండి ఆ చింతకాయల్ని పొట్టు తీసేసి ఇలా పెట్టాను తర్వాత వంకాయలు కంద ఇంకా పెండ్లము ఇంకా చాలా వేస్తారు ఇక్కడ చింతకాయలకి పొట్టు తీసి ఉప్పు వేసి ఇలా కలిపి పెట్టుకుంటున్నాము ఫస్ట్ ఒక డిష్ పెట్టుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్ మిర్చి ఇంకా టొమాటో అన్నీ వేసుకొని వేయించుకోవాలి మన కర్రీ ప్రాసెస్సేనండి కాకపోతే అన్ని రకాల కూరగాయలు వేసి చేస్తాం అదే తేడా ఇంకా ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేస్తున్నాం ఇవి కూడా బాగా వేగాలి వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేస్తారు అంటే సంవత్సరం అంతా మనం తినే కూరగాయలని ఒకసారి కలిపి వండి పెద్దలకి పెడతామన్నమాట దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఆప్షనల్ కావాలంటే వేయచ్చు లేదంటే లేదు ఇవన్నీ వేసి కలిపి ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత కంద ఇంకా గుమ్మడికాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కానీ కందని
వేసిన ఒక 10 నిమిషాల తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేయాలి గుమ్మడికాయ త్వరగా కుక్ అవుతుంది అందుకని అది కొంచెం లేట్ గా వేసుకోవాలి అవి కూడా మగ్గిన తర్వాత దీనిలో తగినంత కారం వేసుకొని కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలి గుమ్మడికాయ కూరకి తీయగా ఉంటే బాగుంటుంది వేసుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి తగినంత అంటే కొంచెం ముక్క మునిగేలాగా అంటే కందాయి ఇవన్నీ కుక్కవాలి కదా అవి కూడా వేసుకొని ఇలా కుదుపుకోవాలి మా సైడ్ అయితే ఇలా కలపరండి గరిటతో కుదుపుకుంటారు తర్వాత దీనిలో శుభ్రం చేసుకున్న చింతకాయ రసం వేసుకొని దగ్గర అయితే కలగూర రెడీ అయిపోయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి పాలకాయలు అంటారు ఇది మైదా పిండి ఇంకా బెల్లంతో చేస్తారు పెద్దలకి ఇలా పెడతారన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయనం అయితే ఉంటుంది అన్నాను కదా మా ఫ్యామిలీలో ఇవి పెడతారు ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకొని వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొంగడాలు వేస్తారండి ఇవి మైదా పిండి బెల్లం మొన్న చలివిడి తీసాం కదా దాంతో వేసాం ఇక్కడ వచ్చేసి ఏమేం చేసామో చూపిస్తున్నాను రైస్ ఇంకా పరమన్నం రసం ఇంకా ఇది వచ్చి ముద్దపప్పు ఇంకా పెరుగు ఇక్కడ పొంగడాలు ఇంకా పాలకాయలు అన్నాను కదా అవండి ఇంతేనండి ఇది కలగూర కలగూర ఇలా దగ్గరగా అయితే బాగుంటుంది చాలామందికి నచ్చదు కలగూర కానీ నాకు ఇష్టం తింటాను ఇక్కడ పెద్దలకి పెట్టడానికి కొత్త బట్టలు అవి పసుపు బొట్లు పెడుతున్నమాట సేమ్ మనలాగేనండి పెద్దలంటే మన పితృదేవతలు అమ్మ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కదా మనం ఎలా అయితే ఉంటామో వాళ్ళని కూడా అలానే చూసుకోవాలి అలా చూసుకుంటే వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయి అని అంటారు ఎప్పుడైనా సరే పితృదేవతల పితృదోషాలు అని అంటారు చూడండి ఇదేమాట వాళ్ళు బ్రతకుండగా వాళ్ళని ఏ టైంలోనే మనం బాధ పెట్టుంటే ఇలా వాళ్ళు చనిపోయిన తర్వాతనే వాళ్ళని బాగా చూసుకోవాలి అని మీనింగ్ అన్నమాట ఇక్కడ అత్తయ్య పిండి వంటలన్నీ ఇక్కడ వడ్డిస్తున్నారు మా అత్తయ్య అయితే ఐదుగురికి పెడతారు అమ్మమ్మ తాతయ్య ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంకా మా మావయ్య గారు ఇక్కడ ముద్దపప్పు ఇవన్నీ వేస్తున్నారు ఇంకోటి ఏంటంటే పెరుగు ఉప్పుతో సహా అన్నీ వడ్డించాలి రసం పెట్టాం రసం కూడా వేయాలి మనం ఎలా తింటామో అలానే పెట్టి వాళ్ళకి దండం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చెప్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ ఫోటో చూడండి మా తాతయ్య గారు శ్రీ పోలాకి ఆదినారాయణ గారు ఇంకా శ్రీమతి పోలాకి వరలక్ష్మి గారు నాకు అమ్మమ్మ తాతయ్య అవుతారు బావకి నానమ్మ తాతయ్య అవుతారు వారి పెద్ద కుమారుడైన శ్రీ పోలాకి వెంకటేశ్వరరావు గారు మా మావయ్య గారండి ఇంకా వాళ్ళకి ఫొటోస్కి ఇంకా ఇలా నీట్గా దండలు అవి వేసి వాళ్ళకి బట్టలు అవి పెట్టి ఇంకా భోజనం అన్నమాట ఇక్కడ రెండు ఇంకా ఈ ముందేమో ఇంకొక మూడు అన్నమాట మా తాతయ్యకి అమ్మమ్మకి మా మావయ్య గారికి ఇంకా తాతయ్య గారు అమ్మగారికి నాన్నగారికి కూడాను మేమైతే ఇలా చేసుకుంటామండి చాలా బాగా చేసుకున్నాం ఇంకా ఇక్కడైతే ఆ బావ కూడా వాళ్ళకి పువ్వులు అవి వేసి దండం పెట్టుకుంటున్నారు ఇవన్నీ పెట్టిన తర్వాత కొంచెం ధూపం వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోవాలి ఇది సంక్రాంతి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్ట్ 1గా అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు సాయంత్రం అంటే సంక్రాంతి రోజు సాయంత్రం నేను తణుకు వెళ్తున్నాను అక్కడ పిల్లలు మేము ఎలా ఎంజాయ్ చేసాం ఇంకా అమ్మ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను అంటే ఇంకా ఇది మాత్రం ఇక్కడ నేను అంతా ఎడిటింగ్ అయ్యి అప్లోడ్ చేశాక వెళ్ళాను మళ్ళీ అక్కడికి వెళ్ళాక నాకు అసలు కుదరదండి పిల్లలతోనూ ఓకేనా పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరితమేష్ లోక్స్ పోలాకి